నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. వెల్కమ్ టు యాక్షన్ బ్లాగ్స్. నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను వీడియోలో మీ ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తున్న ఒక రిక్వెస్ట్, అన్న వర్షం పడినప్పుడు మాత్రం దయచేసి జూబ్లీస్ ఏరియా ఉండగానే చెప్తున్నాను. జూబ్లీస్, బందరైల్స్, మెహందీపట్నం, ఆ ఏరియాలో మీరు బుకింగ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇక మర్చిపోండినా, దగ్గర దగ్గర మీరు గంట సేపు మర్చిపోండి. అంతే చెప్తున్నా కదా, నా కిస్మత్ బాగుందో ఏందో. నిన్న కూడా చేసిన, నిన్న దగ్గర దగ్గర 3,000 దాకా చేసినా, పొద్దున 1,000 రూపాయల దాకా చేసిన, మళ్ళీ సాయంత్రం వెళ్ళిన. అదే స్ట్రాటజీ ఇయ్యా, అదే ప్లానింగ్ ఇవ్వాలి. ఏం చేసిన, ఇప్పుడు వెళ్ళినా, వెళ్తే ఏమైందంటే ఫస్ట్ బుకింగ్ చేసుకున్నా, మీకు స్క్రీన్ షాట్ పెడతా, వీలైతే కాటయాన్ నుంచి ఉండే మన కాటయాన్ ఏరియా సబ్నా టైటర్ దగ్గర బుకింగ్ తీసుకోగానే ఎక్కిరు కస్టమర్ ఎక్కగానే 250 చూపించింది, చాలా తక్కువ. నేనేమనుకున్నా అంటే వర్షం అప్పటికీ మన దగ్గర లేకుండే, మేమనుకున్నా చలో ఇక 250 ఫిలిం నగర్ పోతే అక్కడ చెట్టవో నిన్నట్లెక్క చిన్న చిన్న బుకింగ్ కూడా 1,000 రూపాయలు 1,500 సంపాదించుకుని వెళ్దామని ప్లాన్ చేసిన. మీరు నమ్ముతారా నమ్మరానా, ఎట్లయితే అత్తాపూర్ బ్రిడ్జ్ ఎక్కినాను, అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయిందన్నా, నిజంగా ముంగట్ రోడ్ కనిపించలేదు. ఇంకా రోడ్డు మధ్యలో ఏదైతే ఉంటుంది కదా ఆ డివైడర్, ఆ డివైడర్ పైనుంచి నీళ్లు అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నాయన్న. వాళ్ళు ప్లాన్ చేసిన మంచి అయిపోయింది, వాళ్ళు ప్లాన్ క్యాన్సిల్ చేసిందే మంచి అయిపోయింది అన్న నాకు. లేకుంటే అలాంటి బుకింగ్ తీసుకుంటే కంపల్సరీ దింపవలసి వస్తుండే, లేకుంటే ఫుల్ హెడ్డేక్ అయిపోతుండే, దమాక్ ఖరాబ్ అవుతుండే నాకైతే. ఇప్పుడు చెప్తున్నా కదా, దగ్గర గంటన్నర టైం పడుతున్నాడు నాకు దింపడానికి ఆ 250. కాకపోతే వాళ్ళు ఆ వర్షానికి భయపడి నమ్ముతారా నమ్మరా, వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోవడానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, అనే అమౌంట్ ఏదేందో నేను మళ్ళీ ఇచ్చేస్తానా, మీరు రిటర్న్ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పాడు. చెప్పారు లేడీస్ ఉండే, సరే అని చెప్పి. యాక్చువల్ నేను అక్కడ ఎక్కడైతే లొకేషన్ ఉందో దింపిద్దాం అనుకున్నాను. వర్షం పడుతుంది, ఒక ఆమె తను కన్సీవ్ ఉంది. కన్సీవ్ అంటే తెలుసు కానీ, ఇక మనం ఇక వర్షంలో ఎట్లా పడుతుంది, నాకు ఆల్రెడీ మనకు కూడా ఒకసారి అయింది. మన ఫ్యామిలీలో ఒక ఆటో అయినా చెప్తున్నా, ఫుల్ వర్షం పడినా పాపం ఆయన ఇంటికి కాడ వచ్చి దింపి మరిగిపోయాడు. మరీ అట్లా మానవతత్వం లేకుండా అయితే వెళ్ళాము, పైసల గురించి అయితే చెప్పలేదు. కాకపోతే రిక్వెస్ట్ వాళ్ళు ఏమన్నారంటే 250 ఇంత చూపిస్తుంది కానీ మేము మళ్ళీ ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం అన్నారు. నేను ఇట్లనే గమనం ఉన్నా, ఎందుకంటే నాకేం చెప్పబుద్ధి కాలేదు. ఎందుకంటే వర్షం ఫుల్ వర్షం అన్న, మళ్ళీ ఇంచు పెట్టినా తను కన్సీవ్ ఉంది, మళ్ళీ బండిలు దొరుకుతా దొరుకుతా తెలియదు, మళ్ళీ ఎందుకు మళ్ళీ వాటర్లో మళ్ళీ కిందికి పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఎందుకు అంత కష్టం పాపం కానీ. నేనేం చేసినా పోతే వాళ్ళ డబ్బులు కాదు విషయం కాదని ఏం చేసిన, మేడం మీ ఇష్టం అని చెప్పి. ఎందుకంటే నాకు కూడా ఇంటికి పోయేది, ఎందుకంటే ఆ వర్షానికి నాకు ముంగట రోడ్ కనిపించలేదు అని నమ్ముతాను. నా ముంగట రోడ్ కనిపించలేదు, ఆ వాటర్ నా చిన్న బండి ఒక లైట్ పనిచేసలేదు, దమాక్ ఖరాబ్ అయిపోయింది. సరే ఏదో ఒకటి ఇంటికి పోతే చాలని ఇంటికా నుంచి ఫోన్ వస్తాయి, ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చేసామని చెప్పి ఆ వర్షాన్ని చూస్తే సరిగ్గా ఏదో ఒకటి అని చెప్పేసి ఏం చేసినా రిటర్న్ తీసుకొని దింపుతలే. కరెక్ట్ అత్తాపూర్ ఇక్కడ మన ఉప్పర్పల్లి సైడ్ రోడ్డు సైడు ఆ వాటర్ ఇటు అటు నుంచి వాటర్ ఇక్కడ వస్తున్నాయి, మొత్తం నిండిపోయింది, మొత్తం టైర్ మునిగిపోయింది. అది నేను అనుకున్నా నా బండి పని అయిపోయింది రాగానే. ఇంకోటి నా కిస్మత్ ఏంటంటే ముంగట ఒక వ్యాగనార్ రోడ్ అవుతున్నాను, లైట్ లేదు, పార్కింగ్ లైట్ కాకపోతే మన వాటర్ రాగానే మొత్తం స్లో అయిపోయాడు. యాక్చువల్లీ వాటర్ కొద్దిగా మనకు కనిపిస్తుంది అంటే ఫస్ట్ గేర్లోనే దూసుకి వెళ్ళాలి, ఎందుకంటే ఆ సపోర్ట్కి అంటే ఫస్ట్ గేర్లో దొక్కితేంది అంత స్ట్రక్ కాదు బండి, అది స్లో అయిపోయింది, సడన్లీ స్లో అయిపోయాడు. నాకు ఎటు వేయాలో అర్థం కాలేదు, హ్యాండిల్ ఇట్లా తిప్పేసిన తిప్పాక పాపం వాళ్ళు ఇన్కల్ కష్టం భయపడ్డారు అని అది చూసాను. లేదమ్మా వాళ్ళు ముంగట ఆపారు, మళ్ళీ వాళ్ళ ఇన్కల్ మనం ఆపినామంటే ఆ సైలెన్సర్లో పోయి బండి అయిపోతుంది. దాని గురించి నేను చేసి తప్పని తిప్పి మళ్ళీ స్టే తీసుకున్నాను, అంటే మరీ అట్లా ఘోరం కాదు, మళ్ళీ ఎక్కువ సడన్గా తిప్పేసిన తిప్పేసి మళ్ళీ స్టడీ చేసుకున్నా అక్కడ. అప్పుడు మళ్ళీ అట్లా ఫస్ట్ గేర్లో తీసుకుని ఆ నీళ్ళు అంతా అయిపోయే వరకు ఫస్ట్ గేర్లోనే తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేసుకోవచ్చు. చెప్తున్నా నీళ్ళలో ఉన్నప్పుడు మాత్రం దయచేసి మీరు థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ వెళ్ళకుండా సెకండ్ గేర్లో ఫస్ట్ గేర్లో వచ్చేసేయండి. ఆ ప్రెజర్కి ఏంది మనకు అంత నీళ్ళు పోవు లోపలికి. చెప్తున్నా చుక్కలు కనిపిస్తున్నాయి నాకైతే, చుక్కలు అంటే చుక్కలు లిటరలీ. అక్కడ నేను ఒక 10 నిమిషాలు అక్కడ ఆగినా అనుకోండి, ఆ నీళ్ళకి దానికి అసలు ఏం సెట్ కాకపోతున్నాయి. వెళ్ళినా బయటకైతే వెళ్ళినా చెప్తున్నా ఇంటికి వచ్చే దాకా ఇక్కడ అత్తాపూర్ బ్రిడ్జ్ దిగ్గేదాకా నాకు టెన్షనే ఉండే. ముంగట ఏం కనిపిస్తున్నాయి నాకు, కొన్ని బండ్లు అది అక్కడ ఆపేసి రోడ్ల పైన మామూలుగా అది ఉంటుంది కదా, అక్కడ ఆపేసారు పాపం వాళ్ళేమో టెన్షన్ పడుతున్నారు. ఆ బండి ఎట్లా అన్నా కనిపిస్తుందా లేదా రోడ్డు నీకు, నాకైతే కనిపిస్తలేదు అసలు. కనిపిస్తుంది అంటే ఎటు ఒక్క లైట్తో నేను నడిపిస్తున్నా అంటే అర్థం చేసుకున్నాను. ఒక లైట్ వా వర్షం పడగా డ్రిప్లో డ్రిప్పని ఎగిరిపోయింది, వాటర్ వినే చిర్రని సౌండ్ వస్తుంది ఇప్పుడు, అది ఏం సౌండో ఏమో అర్థం కాదు. చెప్తున్నా దమాక్ ఖరాబ్ అయిపోయింది, 5 నిమిషాలు మొత్తం గేమ్ చేంజ్ అయిపోయింది మొత్తం. నిన్నట్లు ఎక్కడ కొడదాం కూడా, నిన్న చెప్తున్నా ఓలాలా 1500 1600 కొట్టినా, మీకు స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ ర్యాపిడోలో అంతా కొట్టలేదు, మళ్ళీ ఊబర్లో కొట్టినా,
ఊబర్లో ఇన్సెంటివ్ ఉన్నాయని అనుకుంటున్నా. చెప్తున్నా అట్లనే ఇవాళ గేమ్ ఆడదాం అనుకున్నా కానీ పాసిబుల్ కాలేదు, అన్ని రోజులు ఒకలాగా ఉంటాయంటారు. అది చూసాం, డిసిషన్ తీసుకున్నాం. తొందరగానే వెళ్ళాడు కానీ వర్షం అయితే బీభత్సంగా కొట్టుకుంది. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ ఉంటుంది, 102% 103% మొత్తం జామ్ ఉంటుంది. చూపిస్తుంది అది పైన కూడా వేస్ట్. ఇంట్లో కూడా ఫోన్ చేసి రేపు అయితే రేపు మార్నింగ్ వెళ్తా, కానీ సాయంత్రం పూట పెట్టుకుంటే ఇది ఒక టెన్షన్ ఉంది. పొద్దున్న పూట పెట్టుకోవాలి నేను అనుకుంటే, కానీ సాయంత్రం పూట మంచి రేట్లు ఇస్తున్నాను, పొద్దున్న పూట అంత రేట్లు ఇవ్వట్లేదు. అది వచ్చింది ప్రాబ్లం. సరే సరే, చాలా రోజు తర్వాత వీడియో పెట్టినాను. దయచేసి నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఉండే మాత్రం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త నడిపోయండి, వర్షంలో మాత్రం ఆ మూడు ఏరియాలు పోకండి, జుబ్లీస్, బంజారా హిల్స్, మెహందిపట్నం. ఈ మూడు ఏరియాలు అవాయిడ్ చేయండి.